sound? ఎవర్నా ఉన్నారా ఇంట్లో? బావా. అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి. దయ్యం ఉందన్న అక్కడ. ఆ దయ్యం. ఆ అందుకని నేను అంతా క్లియర్ చేసి చూస్తాను. ఈ లోగా మీరు భార్య భర్తల విడాకులు అనే మంచి సినిమా ఆడుతుందంట వెళ్ళి చూసి. సినిమాకే ఉంది రే బాబు కాబట్టి రే బాబు చూడొచ్చు. వెళ్ళండి. 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 అమ్మయ్యా వాళ్ళని సినిమాకి పంపించేశాను బయటకు రా. సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా, అప్పుడేం చేయాలి? ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సారీ. పర్వాలేదు. ఏంటే సినిమా బావలేదా? నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ. చూస్తున్నంతసేపు హడలు చచ్చాడ్రా, గుండెల్లో దడింక తగ్గలేదురా. అదేంటి బావా, నీకు భయం వేయలేదా? ఒకప్పుడు దయ్యాలంటే భయం ఉండేదిరా, మెక్కని చేసుకున్నాక భయం పోయింది. సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు? ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు? నిజంగానే ఇంట్లో దయ్యం ఉందా? దయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే, నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది. అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది. నన్ను అడుగుతారేంటండి? చవా అంటే అది అడిగితే మాత్రం మనం ఇస్తావా? నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటరో అర లీటరో అదే తాగేసాడు. అది ఏ వేళప్పుడు వస్తుంది? రైట్ టైం అయితే 12, ఒక్కొక్కప్పుడు తొందరగా కూడా రావు. అది రాకముందే మనం నిద్రపోవడం కరెక్ట్ బావా, వెంటనే ఆ పని చేయండి. పదండి. అమ్మో అమ్మో, ఇక్కడ దయ్యం ఉంది. ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నన్నా? నిన్నే వెదవేషాలేసి ఏం తెలియనట్టు నన్న అంటావేంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వెదవ డ్రామాలు ఆడకు. ఏమైందే? నన్ను చూసి విజిలేస్తున్నాడు. విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాలిపోవడానికి నువ్వేమైనా అందగండి అనుకుంటున్నావా? చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు. ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా? విజిలేసింది సుందరం గారు కాదు, ఈ అబ్బాయి. రికార్డింగ్ బాగా జరిగిందా? హలో, ఏంటి డల్గా ఉన్నావు? వాడెవడో విజులు వేస్తే నేనేసాననుకుని నన్ను తిట్టింది. ఆ మాత్రానికే బాధపడుతున్నావా? తిట్టినందుకు కాదు నా బాధ, ఆ తప్పు నేను చెయ్యలేదని, ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు. నేను నా మొహం అంతే, నా కర్మ నా కర్మ. ఆ మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి, మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు. నిన్ను చూసి నవ్విన వాళ్ళను, నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అనని సంస్కారం నీకుంది. అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు? నేను అందగాడినా? ఎగ్జాక్ట్లీ. రా చెప్తాను. అయ్యో ఏంటి కాంబినేషన్, నీకు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే, నేను సెలెక్ట్ చేస్తాను చూడు.
ఈ డ్రెస్ వేసుకో. ఇప్పుడు yes, now you look smart. వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే వద్దులే, అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది. నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు, వాళ్లే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు. అందరూ నిన్నే చూస్తారు. నేను మాత్రం ఎవరిని చూడను. ఏం పాపం, తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురొస్తే నేను రికార్డింగ్ కు వెళ్తాను. అబ్బో, ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో. నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకే. రమ్య, ఏమైంది రమ్య? రమ్య, రమ్య. రమ్య, ఏమైంది రమ్య? షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా పట్టేసినట్టుంది. సుందరం, ఎక్కడికి? డాక్టర్ని తీసుకొస్తాను. అవసరం లేదు, డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేనున్న విషయం అందరికి తెలిసిపోతుంది. ఐఎమ్ ఓకే నౌ. బాత్రూమ్ లో నేను ఎలా ఉన్నాను? కింద పడిపోయాను. కింద పడ్డం సరే, నేను ఎలా ఉన్నాను? పృహ తప్పిపోయి ఇలా ఉన్నావు. అది సరే, నేను ఎలా ఉన్నాను? కింద పడి ఇలా ఉన్నావు. ఇంకా నయం. పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది. షాక్ ఎందుకు కొట్టిందబ్బా? ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని చెప్పడం లేదు. మిగతా మగాళ్ళకి సుందరానికి ఎంత తేడా? నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునవును, నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా అందగాని చేసావుగా. నేను అన్నది బట్టల అందం గురించి కాదు, మనసు అందం గురించి. నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇప్పుడు కాదు, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను. నేను కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను అప్పుడే చెప్తాను, వస్తాను.